Hi friends, Vaish recipe channel ki swagatham. Ee roju ee video lo enno poshakalu kaligi unna thotakura gurinchi telusukundam. Thotakura ante manlo chaala mandiki telusu. Endukante manam ఉపయోగించే ఆకుకూరల్లో తోటకూర ముఖ్యమైనది. తోటకూర శాస్త్రీయనామం అమరాంతస్ గాంజెటికస్. చాలా చౌకగా దొరికే తోటకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆకుకూరల్లో రారాజుగా తోటకూరను చెప్పవచ్చు. తోటకూరలో ఉన్న పోషకాలు మరి ఏ ఆకుకూరలో ఉండవంటే అతిశయోక్తి కాదేమో. తోటకూరలో చాలా రకాలు ఉన్నప్పటికీ అన్ని రకాల్లోనూ ఒకే రకమైన పోషక విలువలు ఉంటాయి. తోటకూరతో తయారు చేసిన వంటలు చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తోటకూరతో పప్పు, పులుసు, పచ్చడి, వడలు ఇలా ఏ రకంగా చేసుకున్నా మంచి రుచిగా ఉంటాయి. తోటకూరను తినడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే తోటకూరలో కాస్త పసరు ఉంటుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. తోటకూర అలా అనిపిస్తుంది అంతే. తోటకూరలో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. కంటి ఆరోగ్యానికి అత్యంత కీలకమైన విటమిన్ ఏ, విటమిన్ కే, సి, బి6, ఫోలేట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, రైబోఫ్లోవిన్ సమృద్ధిగా ఉంటాయి. తోటకూర శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. తోటకూరలో మాంగనీస్, ఐరన్, కాపర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండటం వలన పోషకాహార నిపుణులు తోటకూరను సంపూర్ణమైన పోషక ఆహారంగా చెబుతున్నారు. అలాగే జ్వరం వచ్చినప్పుడు పచ్చిం కూరగా తోటకూరను పెడుతూ ఉంటారు మన పెద్దవారు. తోటకూరలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఆ సమస్య తీరే వరకు ప్రతిరోజు తోటకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. ఆయుర్వేద మందుల్లో సైతం ఈ ఆకుల రసాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్య వచ్చింది అంటే చాలా రకాల సమస్యలు వస్తాయి. అలసట, నీరసం, నిశత్తువ, ఏ పని చేయాలనిపించకపోవడం వంటి రకరకాల సమస్యలు వస్తుంటాయి. రక్తహీనత సమస్యను చాలా తొందరగా తగ్గించుకోవాలి. ఇక బరువు తగ్గాలనుకునే వారికి కూడా తోటకూర చాలా బాగా సహాయపడుతుంది. తోటకూరలో సమృద్ధిగా ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను బాగా జరిగేలా చేస్తుంది. జీర్ణ ప్రక్రియ బాగా జరిగితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి శక్తిగా మారుతుంది, కొవ్వుగా మారదు. అలా అదే జీర్ణ ప్రక్రియ సరిగా జరగకపోతే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా శక్తిగా మారకుండా కొవ్వుగా మారుతుంది. అందువల్ల జీర్ణ ప్రక్రియ బాగా సాగే విధంగా చూసుకోవాలి. అలా జీర్ణ ప్రక్రియ బాగా సాగే విధంగా చేయడానికి తోటకూర చాలా బాగా సహాయపడుతుంది. తోటకూరలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తోటకూర ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మన దరికి చేరవు. మాంసంకు సమానమైన ప్రోటీన్లు తోటకూరలో ఉంటాయి. తోటకూర తింటే కండరాలు నిర్మాణం అవుతాయి, శరీరం దృఢంగా మారుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేసేవారు తోటకూరను ఖచ్చితంగా తినాలి. తోటకూరలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. ఎదిగే పిల్లలకు తోటకూర పెడితే వారిలో పెరుగుదల సక్రమంగా ఉంటుంది, ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. తోటకూరలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి. కీళ్ల నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్నవారు ఖచ్చితంగా వారంలో 3 సార్లు తోటకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అత్యధికంగా విటమిన్ కే ఉండటం వలన ఎముకల ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. విటమిన్ కే రక్తం గడ్డకట్టడంలో కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఆస్టియోఫ్లోరసిస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది, ఎముక ద్రవ్యరాశిని బలపరుస్తుంది. ఇక వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ వ్యాధి నియంత్రణలో ఉండేలా చేసి జ్ఞాపక శక్తి బాగా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే తోటకూరలో ఉన్న పోషకాలు మెదడులో జరిగే నాడీ నష్టాన్ని నియంత్రిస్తాయి. కాబట్టి 60 నుంచి 70 ఏళ్ళు వచ్చేసరికి తోటకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిని వేధించే మరో సమస్య డయాబెటీస్. వయసుతో సంబంధం లేకుండా ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ సమస్య వచ్చేస్తుంది.
తోటకూరను రెగ్యులర్గా ఆహారంలో భాగంగా చేసుకుంటే తోటకూర నెమ్మదిగా జీర్ణమై నెమ్మదిగా శరీరానికి శక్తిని అందిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సిమితంగా ఉంచడంలో తోటకూర చాలా బాగా సహాయపడుతుంది. దాంతో డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. కొంతమంది డయాబెటీస్ నియంత్రణ కోసం తోటకూర జ్యూస్ తాగుతూ ఉంటారు. అది కూడా బాగా సహాయపడుతుంది. తోటకూరను వేపుడుగా కాకుండా కూరగా చేసుకుంటేనే తోటకూరలో ఉన్న పోషకాలు అన్ని మన శరీరానికి అందుతాయి. తోటకూరలో ఉండే ఫ్లవనైడ్స్, ఫైటోన్యూట్రియంట్స్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు ప్రొసెస్ట్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. దీనిలో ఉండే ఫోలేట్ గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. సెలీనియం, నియాసిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మెదడు మరియు నరాల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. ఈ తోటకూరలో లైసిన్ అనే ఒక ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శక్తి ఉత్పత్తి మరియు కాల్షియం శోషణకు చాలా అవసరం. అంతేకాకుండా ఇది జుట్టు పెరుగుదలకు, మంచి చర్మాన్ని ఉంచడానికి సహాయపడుతుంది. జుట్టు రాలడం లేదా తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారికి చాలా బాగా సహాయపడుతుంది. ఒత్తైన నల్లని జుట్టు కోసం తోటకూరను ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అలాగే తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్గా చేసి తలకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగిపోవటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా ఆగిపోయి ఒత్తుగా పెరుగుతుంది. అలాగే తెల్ల జుట్టు ఏమైనా ఉంటే నల్లగా మారుతుంది. ఈ రసంలో కొద్దిగా పసుపు కలిపి ప్రతిరోజు ముఖానికి రాసుకుంటే మొటిములు, ముడతలు, వయసురీత్యా వచ్చే చర్మ సంబంధిత సమస్యలు అన్నీ తొలగిపోయి కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. తోటకూర ఆకులు రసం తీసి దానిలో కొంచెం సల్ఫర్ కలిపి గజ్జి, దురద వంటి ప్రదేశాలలో రాస్తే ఆ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఒక కప్పు తోటకూర తీసుకుంటే 5 కోడిగుడ్లతో సమానం, అలాగే 2 కప్పుల పాలతో సమానం, అలాగే 3 కమలా పండ్లతో సమానం, 25 గ్రాముల మాంసంతో సమానం, 5 యాపిల్స్ తీసుకున్నంత ఉపయోగం కలుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఒక కప్పు తోటకూర తీసుకుంటే ఎంత ప్రయోజనం కలుగుతుందో. అయితే తోటకూర విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు తోటకూరను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే తోటకూర ఆక్సలేట్లను కలిగి ఉంటుంది. దాని కారణంగా కిడ్నీలో రాళ్ళు లేదా పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 సమస్యలు ఉన్నవారు తోటకూరకు కాస్త దూరంగా ఉంటే మంచిది. అలా అని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా తినకుండా వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి తింటే సరిపోతుంది. లేదా డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సలహా ప్రకారం తింటే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, తోటకూరలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా తోటకూరను వాడి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. మనం 4 మొక్కలు కుండీలో వేసుకున్న వారంలో 2 కూరలు అయిపోతాయి. లేదా మనకు మార్కెట్లో విరివిగానే లభిస్తుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్